ఈవినింగ్ అయిపోయి వింటర్ సీజన్ ని తలపిస్తుంది కదా, 3 సీజన్స్ ఒకే రోజు కనిపిస్తున్నాయి మాకైతే. హే గుడ్ ఈవినింగ్ భార్గవ రామ్. ఓకే సజ్జరాయప్ప రాజేంద్ర గుడ్ ఈవినింగ్. వాట్ అబౌట్ ద జ్యోతిష్, వేర్ ఇస్ జ్యోతిష్, వేర్ ఇస్ నందకిషోర్? ఒక నిమిషం. ఏ నేను మీకు ఒకటి చూపించాలనుకున్నా, నేను కూడా రిజిస్టర్ అయినా, క్విజ్ లో పార్టిసిపేట్ చేసిన, ఐ గాట్ వాట్ వి కాల్ దట్ సర్టిఫికేట్. చూడండి నాకు కూడా సర్టిఫికేట్ వచ్చింది. మీరు కూడా క్విజ్ పార్టిసిపేట్ చేయండి, మీకు సర్టిఫికేట్ వస్తుంది. ఓకే సార్, షాల్ ఐ స్టార్ట్? ఇంకా 1 మినిట్ వెయిట్ చేయనా? హలో, స్టార్ట్ చేయండి మేడం. స్టార్ట్ చేస్తాను. ఓకే గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ టు బయాలజీ క్లాస్ స్టూడెంట్స్. యా, వై ఐ యామ్ సేయింగ్ బయాలజీ క్లాస్ బికాస్ యూ కేమ్ టు లిసన్ బయాలజీ క్లాస్. యూ డిడ్ంట్ కేమ్ టు హియర్ ద బయాలజీ క్లాస్, యూ కేమ్ టు లిసన్. You came to listen the biology class. Okay, before going to the biology class, I'm hoping that you are fine and staying safe in home and taking the prevention measures against the COVID-19. Yeah, neenu meeru shemanga akkada happy ga intlo ne undi tagina jagratalu teeskuntu ante wearing a mask and sanitizing and maintaining the social distance చేయడం వల్ల మీరు అందరూ COVID-19 నుంచి యు ఆర్ ప్రివెంటింగ్ అండ్ ప్రొటెక్టింగ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ హోల్ ఇండియా. యా, ఇంకొకటి ఒక శుభ సూచకమైన సూచన ఏంటంటే, ఈరోజు న్యూస్ లో ఇండియా అంటే ఇండియాలో కరోనా వైరస్ సంవాట్ కేసెస్ మొన్నటి వరకు ఇంక్రీజ్ అవుతున్నాయి, కానీ సర్టన్ ప్లేసెస్ లో అంటే ఫస్ట్ ఎక్కడైతే ఇంక్రీజ్ అవుతూ వచ్చాయో అక్కడ తగ్గుతూ వచ్చాయంట. ఒక్క పాజిటివ్ కేసు కూడా రికార్డ్ అవ్వడం లేదని న్యూస్ ఛానల్ వాళ్ళు చెప్పారు, న్యూస్ బులెటిన్ వచ్చింది ఈరోజు. ఓకే, మేబీ అలానే కరోనాని మనం ఇండియా నుంచి తరిమి కొట్టి నెక్స్ట్ క్లాసెస్ కి స్కూల్స్ ఓపెన్ చేసేటట్టు వి విల్ ప్రే టు ద గాడ్. ఓకే నానా, లెట్స్ మూవ్ టు ద బయాలజీ క్లాస్. ఓకే, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద బయాలజీ క్లాస్. సారీ, ఐ థింక్ పొద్దున్నంతా పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసి కొద్దిసేపు బయటికి పోయి వచ్చి ఫ్రెండ్స్తో చిట్చాట్ చేసేసింటారు, మళ్ళీ మధ్యాహ్నం లంచ్ చేసి బయటికి పరిగెట్టి బాగా ఆడుకొని అలిసిపోయి మమ్మీ డాడీ అమ్మ నాన్న వాళ్ళు తిడతారు, ఏంట్రా టీచర్స్ కూడా కాల్ చేస్తుంటారు, ఫోన్ చేస్తున్నారు, పిల్లలు రావడం లేదు అనే భయంతో కొంతమంది క్లాస్కి వచ్చారు, కొంతమంది చాలా ఇంట్రెస్టెడ్గా వచ్చారు, అయ్యో క్లాస్ విందాము అని. యా, అంతా అలసిపోయినారు. యా, ఈవినింగ్ అంతా అలసిపోయిండం, కానీ స్కూల్లో జరిగేటప్పుడు అలసిపోయిండం, ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం అలసిపోయిండం. మన మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది, ఫ్రెష్గా లేకున్నా కూడా మనం ఫ్రెష్గా చేయడానికి ఏం చేస్తాం, ఒక చిన్న స్మైల్ ఇస్తాం కదా. ఇప్పుడు నేను చూడకున్నా మీరు నేను చూడకున్నా మీరు అక్కడ మీ లిప్స్ పైన స్మైల్ ఇస్తున్నారని చెక్ చేస్తాను. మీరు ఇస్తున్నారా? ఒక స్మైల్ ఇవ్వండి నానా, ఒక చిన్న స్మైల్ ఇచ్చుకోండి మీ ఫేసెస్ పైన. స్మైల్ ఇవ్వలేదు. ఓకే హేమంత్, స్మైల్ ఇవ్వు, అంత సీరియస్ గా పెట్టాడు పీకేకేకే. ఓకే దర్శన్, స్మైల్ ఇవ్వాలి. యా, ఓకే స్మైల్ ఇచ్చారు కదా. ఎందుకు మేడం ఎప్పుడు స్మైలీ స్మైలీ అంటుంటారా? ఏం లేదు, బయాలజీ టీచర్ని కదా, బయాలజీ టీచర్ కాబట్టి మన నర్వ్స్ లో ఒక కెమికల్ అంటే మన బ్రెయిన్ లో కూడా కెమికల్స్ ఉంటాయి కొన్ని, ఆ కెమికల్స్ అనేవి ఎక్కువగా స్టిమ్యులేట్ అవుతాయంట. ఆ కెమికల్స్ స్టిమ్యులేట్ అయినప్పుడు మనం ఇంట్రెస్టెడ్ గా క్లాస్ వింటాం. ఓకే,
దట్స్ వై ఒక చిన్న స్మైల్ పెట్టుకోండి మీ లిప్స్ పైన. దిస్ ఈస్ అవర్ ప్యాలెస్ విచ్ వీఆర్ గోయింగ్ టు స్టే కదా. ఇది మన ప్యాలెస్, ఎంజేపీ గుణమల ప్యాలెస్. ఓకే, లెట్స్ మూవ్ టు ద వర్క్ షీట్. నానా యాక్చువల్ గా ఇంత ప్రీవియస్ క్లాస్ లో నేను ఏం చెప్పాను, సెల్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. ఒక కొన్ని క్లాసెస్ లో క్లాస్ అయిపోగొట్టేశాను. ఎవరైతే వినలేదో వాళ్ళ కోసం, విన్న వాళ్ళు హౌ మచ్ ది లర్న్ ఫ్రమ్ ద లెసన్, అంటే వాళ్ళు ఎంత నేర్చుకున్నారో ఒకసారి ఇవాల్యుయేట్ చేయడానికి, అంటే వాళ్ళని వాళ్ళు ఎంత నేర్చుకున్నామో క్వశ్చనింగ్ చేసుకోవడానికి వర్క్ షీట్. ఓకే, ఇంకా మీరు చిన్నవాళ్ళు కదా, అందుకే మీకు నేను ఆన్సర్స్ కూడా పెట్టాను. దిస్ ఈస్ అ వర్క్ షీట్. ఎప్పుడైనా కానీ మీరు ఏదైనా క్వశ్చన్ పేపర్ ఇచ్చినా, లేదంటే ఏ ఎగ్జామ్కైనా వెళ్ళినా, నౌ యూ కేమ్ అంటర్ ద హై స్కూల్, హై స్కూల్లో వచ్చేసారు కాబట్టి ఇంకా నెక్స్ట్ 2 ఇయర్స్ ఉంటే యు ఆర్ ఫేసింగ్ ద ఇంటర్మీడియట్, టెన్త్ అని, నీట్ అని, ఎంసెట్ అని, పాలిటెక్నిక్ ఎగ్జామ్స్ అని, ఇలా ఎన్నెన్నో రకరకాల వెరైటీ ఆఫ్ ఎగ్జామ్స్ వస్తాయి. అప్పుడు మీకు క్వశ్చన్ పేపర్స్ వస్తాయి. ఆ క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు ఒక టిప్ ఏంటంటే, వెనెవర్ యు కేమ్ అక్రాస్ ద క్వశ్చన్ పేపర్ యు హ్యావ్ టు గో అక్రాస్ ద క్వశ్చన్ పేపర్ విత్ ఇన్ 2 to 1 minutes ఆర్ స్కాన్ ద క్వశ్చన్ పేపర్. స్కాన్ చేసేయాలి. స్కాన్ ఎలా చేస్తారంటే టోటల్ టాప్ టు బాటమ్, అంటే హెడ్ టు టో, తల నుంచి అది కాలు, అరికాలు వరకు అన్నట్టు క్వశ్చన్ పేపర్ని గురించి కూడా టాప్ నుంచి లాస్ట్ వరకు చదవాలి. ఏం చదవాలి? క్వశ్చన్స్ చదవాలి. ఓకే, ఇక్కడ టాపిక్ ఏంటంటే సెల్ ద బేసిక్ ఆఫ్ యూనిట్ ఆఫ్ లైఫ్ లో డిస్కవరీ ఆఫ్ ద సెల్ గురించి ఈ ఫస్ట్ వర్క్ షీట్ ఉంది. ఓకే, వర్క్ షీట్ ని మనం చేయకముందు, ఆన్సర్ చేయకముందు ఒక్కసారి చదువుతాను. ఓకేనా? అంతకు ఇంకా మీరు యూ షుడ్ బి రెడీ విత్ యువర్ పెన్ అండ్ పెన్, సారీ నోట్బుక్. నోట్బుక్ ఉంటే నోట్బుక్ రెడీ చేసుకోండి, పెన్ అంటే పెన్ చేతిలో పెట్టుకుని రాసేసుకోండి ఆన్సర్ దెబ్బ దెబ్బ. ఓకేనా? ఈరోజు వర్క్ షీట్ 1 మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్న. ఓకే ఓకే, ఫస్ట్ క్వశ్చన్, డాష్ ఈస్ ద బేసిక్ యూనిట్ విత్ ఆఫ్ లైఫ్. ఫస్ట్ రోమన్ లో ఏమిచ్చారంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు. ఎందుకు ఫస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు అంటే, మీరు చిన్న పిల్లలు కదా, ఫస్ట్ పెద్ద పెద్ద క్వశ్చన్స్ రాయాలంటే అబ్బా పెద్ద క్వశ్చన్స్ రాయాలా అని ఫీల్ అవుతారు. అందుకే మిమ్మల్ని కూడా బాధపెట్టకూడదని గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తారు, సెకండ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తారు, థర్డ్ ఏం చేస్తారంటే 1 word ఆన్సర్స్ ఇస్తారు, తర్వాత షార్ట్ ఆన్సర్స్, తర్వాత వెరీ లాంగ్ ఆన్సర్స్ ఇస్తారు. ఇక్కడ కూడా క్వశ్చన్ పేపర్ అలానే ఉంది. ఫస్ట్ ఏంటి? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? డాష్ ఇస్ ద బేసిక్. ఇక్కడ క్వశ్చన్స్ కొన్ని తప్పు పడినాయి నాన్న మీ క్వశ్చన్ పేపర్ లో, ఒక్కసారి గుర్తు పెట్టుకోండి. క్వశ్చన్ పేపర్ కొద్దిగా మిస్టేక్స్ ఉంది, నేను చెప్పేటప్పుడు కరెక్ట్ చేసుకోండి, కరెక్టిఫై చేసుకోండి. డాష్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ విత్ అని ఉంది అక్కడ. ఐ థింక్ ఇట్ ఈస్ విజిబుల్ ఫర్ యూ. ఫస్ట్ క్వశ్చన్, డాష్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. సెకండ్ క్వశ్చన్, సెల్ వాస్ డిస్కవర్డ్ బై డాష్. అది కిందకి రావాలి, చూస్ ద రైట్ ఆప్షన్ అని అక్కడికి వచ్చేసింది, అంటే కొద్దిగా ప్రింటింగ్ లో మిస్టేక్ ఉంది. నెక్స్ట్, చూస్ ద రైట్ ఆప్షన్ ఫర్ ద ఫోకస్ గివెన్ బిలో, అంటే కరెక్ట్ ఆన్సర్ మనం సెలెక్ట్ చేయాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఎ మైక్రో ఆర్గనిజం. ఆర్గనిజం స్పెల్లింగ్ కూడా తప్పు పడింది అక్కడ. ఓకే, నేను చెప్తున్నప్పుడు మీరు కరెక్ట్ చేసుకోండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఎ మైక్రో ఆర్గనిజం? ఫస్ట్ వన్ ఆప్షన్ స్టాక్ఫిష్, బ్యాక్టీరియా, డాల్ఫిన్, బ్లూ వేల్. ఓకే, నెక్స్ట్ మూవ్ టు ది ఫోర్త్ క్వశ్చన్. దిస్ లేయర్ ఆఫ్ ద స్మియర్, అది స్టియర్ కాదు స్మియర్, ఎస్ఎం, ఎస్ఎం టీ బదులు, ఇన్స్టెడ్ ఆఫ్ టీ వి హ్యావ్ టు కీప్ ఎం, SMEAR, smear, used in the discovery of cell, was taken from this tree. Okay, next, dantlo option, first one వచ్చేసి oak, oak spelling correct, second one banyan, banyan chettu kuda correct, third one tamarind, mana chettu mana school lo kuda chaana mastu tamarind chettu unnai kada, chitakai chettu, tamarind spelling kuda tappu undi, enti is tamarind spelling, TAMARIND, ఆడ ఓఎస్ అని పడింది, అక్కడ ఏం చేయాలంటే ఏఆర్ అని పెట్టాలి. ఓకే, ఫోర్త్ వన్ బనానా. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్. మ్యాచ్ ద ఫాలోయింగ్ లో మ్యాచ్ అనేది తప్పు పడింది, మ్యాక్స్ అన్నట్టు పడింది అక్కడ. మ్యాచ్ స్పెల్లింగ్ ఏంటి? MATCH, మ్యాచ్. ద ఫాలోయింగ్ ఇస్ అ మ్యాక్స్ కాదు, మ్యాచ్, మ్యాచ్ చేయాలి మనం. ఓకే, నేను ఇవి ప్యారలల్ గా చదువుతాను. ఫస్ట్ వన్ వచ్చేసి
బ్రిటన్. ఓకే, బ్రిటన్ అని ఎవరిని అంటారంటే బ్రిటిష్ పీపుల్ ని బ్రిటన్ అంటే బ్రిటన్ ల్యాండ్ అంటాము, లేదంటే ఇంగ్లాండ్ అంటాము. ఇంగ్లాండ్ కి ఇంకొక పేరు ఏంటంటే బ్రిటన్. ఏ స్మాల్ రూమ్, టూ సెల్, అది అక్కడ కాల్ అని పడింది సెల్, సిఈఎల్ఎల్ సెల్. బి లివెన్ హుక్, త్రీ ఈస్ట్, సి రాబర్ట్ హుక్, ఫోర్ మైక్రోస్కోప్, డి టిష్యూ, అది టిఐఎస్ఎస్యుఈ, అక్కడ ఎన్ పడింది నాన్న. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ బార్క్, అది బాస్క్ అని పడింది, బిఏఆర్కే బార్క్. ఈ వచ్చేసి సెల్యులర్ ఆర్గనైజేషన్, ఓ ఆర్గనైజేషన్ స్పెల్లింగ్ తప్పుంది, ఓఆర్ఏఎన్ఐఎస్ఏటిఐఓఎన్ ఆర్గనైజేషన్, అది మీకు ఆన్సర్ షీట్ లో కూడా ఉంటాయి నాన్న. దిస్ ఈస్ ద క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ రోమన్ ఫ్లేమ్ అంటే వన్ వర్డ్ ఆన్సర్ ఇచ్చాడు. ఆన్సర్ ద ఫాలోయింగ్ విత్ వన్ వర్డ్ ఆర్ సెంటెన్స్. వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ మైక్రోస్కోప్, హూ డిస్కవర్డ్ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్, హౌ ఆర్ ఆర్గన్స్ ఫార్మ్డ్. నెక్స్ట్ థర్డ్ రోమన్ ఆన్సర్ విత్ 4 to 6 సెంటెన్సెస్. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ లివింగ్ సెల్స్, యూజ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ లివింగ్ సెల్స్. ఫోర్త్ రోమన్ వచ్చేసి డ్రా ద పిక్చర్ నాన్న, డ్రా అండ్ లేబుల్ ద పిక్చర్ ఉంటుంది అక్కడ, సారీ అక్కడ తప్పు పడింది, డ్రా అండ్ లేబుల్ ద పార్ట్స్ ఆఫ్ మైక్రోస్కోప్, పిక్చర్స్ కాదు. డ్రా అండ్ లేబుల్ ద పిక్చర్స్ ఆఫ్ మైక్రోస్కోప్ డిస్కవర్డ్ బై రాబర్ట్ హుక్. ఓకే, దిస్ ఇస్ ద క్వశ్చన్, ఇది క్వశ్చన్ పేపర్. లెట్స్ మూవ్ టు ద క్వశ్చన్ ఆన్సర్ షీట్ కి వెళ్దాం. ఏంటి మేడం, ఎప్పుడు క్వశ్చన్స్ అయినా ఎప్పుడు ఎగ్జామ్స్ అయినా అనుకుంటుంటారు, ఆన్సర్స్ కూడా చెప్తున్నాయి రోజు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, డాష్ ఇస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ కదా, డాష్ ఇస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. సెల్ ఇస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్, వితౌట్ సెల్ వి కెన్ నాట్ ఫార్మ్ ఆర్గనిజం కదా. సెల్ అనేది లేకుంటే మనం ఆర్గనిజం మనం ఫామ్ అవ్వలేం. ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్పాను, బ్రిక్ ఇటుక, ఒక ఇటుక అంటే ఇండ్లు కట్టలేము. ఏ గ్రూప్ ఆఫ్ బ్రిక్స్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఇటుకలు కలిసి ఇండ్లు అవుతుంది. అలానే మనలో కూడా గ్రూప్ ఆఫ్ సెల్స్ ఇస్ కాల్డ్ టిష్యూ, ఏ గ్రూప్ ఆఫ్ టిష్యూ ఫార్మ్ ఆర్గన్, ఏ గ్రూప్ ఆఫ్ ఆర్గన్ ఫార్మ్ ఆర్గన్ సిస్టమ్, ఏ గ్రూప్ ఆఫ్ ఆర్గన్ సిస్టమ్ ఫార్మ్ ఆర్గనిజం. అలాగే సెల్ అనేది బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. ఆన్సర్ ఏంటి, అక్కడ మీకు బాగా హైలైట్ చేశాను చూడండి ఎల్లోయిష్ కలర్ లో, సెల్ ఇస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. సెకండ్ క్వశ్చన్, సెల్ వాస్ డిస్కవర్డ్ బై, సెల్ ఎవరు డిస్కవర్ చేశారు, డౌట్, ఫుల్ డౌట్ వస్తుంది కదా. ఎప్పుడో విన్నాం మేడం, మర్చిపోయాం అని బుర్రెలు గొక్కుంటుంటారు. ఏం లేదు, నేను ఆన్సర్ కూడా ఇక్కడ ఇచ్చాను, రాబర్ట్ హుక్. హుకీ అని చదవకూడదు, అది రాబర్ట్ హుక్. ఓకే, సెల్ వాస్ డిస్కవర్డ్ బై రాబర్ట్ హుక్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గన్, విచ్ ఈస్ ఎ మైక్రో ఆర్గనిజం ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు, దాంట్లో మైక్రో ఆర్గనిజం ఏదో కనిపెట్టమన్నారు. యాక్చువల్ గా మైక్రో ఆర్గనిజం అంటే మైక్రో స్మాల్ ఆర్గనిజం లివింగ్ థింగ్ చూడండి. మనం మైక్రో ఆర్గనిజమ్స్ ని can see the microorganism under microscope only. Microscope కిందనే మనం microorganisms చూస్తాం, ఇంకా ఎక్కడా చూడలేం. దాంట్లో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి స్టార్ ఫిష్. స్టార్ ఫిష్ ని మైక్రోఆర్గనిజం సారీ మైక్రోస్కోప్ లో చూస్తామా, చూడం కదా. అయితే మనం ఉత్త కళ్ళతోనే చూస్తాం మైక్రోస్కోప్ సారీ మైక్రో వాట్ వి కాల్ దట్ స్టార్ ఫిష్ ని. మీరు నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ చూసినా, ఎనిమల్ ప్లానెట్ చూసినా, అక్కడ చూస్తూ ఉంటారు వాళ్ళు, డిస్ప్లే చేస్తుంటారు. స్టార్ ఫిష్ మనకు భలే కనిపిస్తుంటది, 5 arms ఉంటాయి దానికి, అని చిన్న చిన్న ఏమంటారు బీడ్స్ లాగా ఉంటాయి కదా. స్టార్ ఫిష్ అనేది మైక్రో ఆర్గానిజం కాదు. నెక్స్ట్ బ్యాక్టీరియా. యా, బ్యాక్టీరియా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బ్యాక్టీరియాని మనం కళ్ళతో చూడలేము, మన చేతిలో ఎన్నో బ్యాక్టీరియాలు ఉంటాయి, మనం నో మౌత్ లో కూడా బ్యాక్టీరియా ఉంటుంది. అందుకే బ్రష్ చేయండి 2x a day, మార్నింగ్ నైట్, అసలు బెడ్ కి వెళ్ళక ముందు అంటే పండుకునేక ముందు ఏం చేయాలి, వి హ్యావ్ టు టేక్ ఏ మౌత్ వాష్ అంటే పళ్ళు తోముకోవాలి. అంతేకాకుండా ఇప్పుడు ఎందుకు శానిటైజ్ చేసుకోండి, హ్యాండ్ ని 20 seconds వరకు క్లీన్ చేసుకోండి అని చెప్తుంటారు. ఎందుకంటే అక్కడ వైరస్ ఉండొచ్చు, బ్యాక్టీరియా ఉండొచ్చు, ఎన్నెన్నో ఉండొచ్చు. అందుకే వి హ్యావ్ టు సానిటైజ్, వి హ్యావ్ టు హ్యాండ్ వాష్, మేక్ ద వాష్ ఫ్రీక్వెంట్లీ, ఫ్రీక్వెంట్ గా వాష్ చేస్తూ ఉండాలి బయటనప్పుడు. ఓకే, బ్యాక్టీరియా ఇస్ ద ఆన్సర్. బ్లూ వేల్ అనేది, వేల్ అనేవి కళ్ళకు కనిపిస్తాయి, డాల్ఫిన్ అనేవి కూడా కళ్ళకు కనిపిస్తాయి, కాబట్టి బ్యాక్టీరియా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
Okay, I think you are noting the answers. Next, fourth one. This layer of the smear used in the discovery of cell was taken from this tree. Smear ante ento nenu cheppanu. Enti smear? Enti smear ante 10th వాళ్ళకి చెప్పాను, 9th వాళ్ళకి చెప్పాను, 8th వాళ్ళకి కూడా చెప్పాను లెసన్ చెప్పేటప్పుడు. స్మియర్ అంటే లేదు, ఏమీ లేదు, మైక్రోస్కోప్ కింద చదవడానికి ఇష్ట అంటే మైక్రోస్కోప్ కింద మనం చూడాలన్నా వి హ్యావ్ టు ప్రిపేర్ ద ప్లాంట్ సెల్ విచ్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ సెల్ ఆన్ ది స్లైడ్, స్లైడ్ పైన మౌంట్ చేస్తే దాన్ని స్మియర్ అంటాం. ఓకేనా, అర్థం గుర్తుపెట్టుకోండి. స్మియర్ మనము ఈ డిస్కవరీ ఆఫ్ సెల్ ఎవరు చేశారు అంటే రాబర్ట్ హుక్. రాబర్ట్ హుక్ సెల్ ఎక్కడ కనుక్కున్నాడు, ఏ చెట్టు బార్క్ లో నుంచి కనుక్కున్నాడు, ఏ చెట్టు, ఓక్, ఓఏకే ఓక్ ట్రీ నుంచి కనుక్కున్నాడు. బార్క్ అంటే ఏం లేదు, బెరడు అని చెప్పాను. అంటే ఒక చెట్టు బెరడు తీసుకొని, ఏంటి బెరడులో మీరు ఏదైనా చెట్టు, చింత చెట్టు కానీ వేప చెట్టు పైన పోయి ఇట్లా చేయి పెడితే చాలా రఫ్ గా ఉంటుంది, దాన్ని ఇలా చేత లాగితే కొద్దిగా వస్తుంది. కొద్దిగా వచ్చిన తర్వాత లోపలంతా వైటిష్ లేయర్ ఉంటుంది కదా, ఆ వైటిష్ లేయర్ ని తీసి స్లైడ్ పైన పెట్టి మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు ఆయనకు అంతా ఎలా కనిపించిందంటే చిన్న చిన్న రూమ్స్ లాగా కనిపించినాయంట. అయ్యో ఏంటి ఇవంతా అపార్ట్మెంట్ లాగుంది, స్మాల్ అపార్ట్మెంట్ లాగుంది, ఏంటబ్బా అని సెల్లే సెల్ అని అలా డిస్కవర్ చేశాడు. ఏ ట్రీ నుంచి కనుక్కున్నాడు రాబర్ట్ హుక్? ఓక్ ట్రీ నుంచి కనుక్కున్నాడు. ఆన్సర్ ఈస్ ఓక్ ట్రీ. గుర్తుపెట్టుకోండి, 9th క్లాస్ లో వస్తుంది మీకు ఈ లెసన్, 10th లో అక్కడక్కడ వస్తుంది. ఒకవేళ మీరు ఐఏఎస్ ఐపీఎస్ అంటే సివిల్ ఎగ్జామ్స్ కి వెళ్ళాలన్నా, స్టాఫ్ సెలెక్షన్ ఎగ్జామ్స్ కి, ఎస్ఐ ఎగ్జామ్ కి వెళ్ళాలన్నా, ఏ ఎగ్జామ్ కి వెళ్ళాలన్నా మీకు జనరల్ స్టడీస్ అని ఉంటుంది. ఆ జనరల్ స్టడీస్ లో ఈ టాపిక్ నుంచి మస్తు క్వశ్చన్స్ వస్తాయి, అంటే ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా, అందుకే మీరు ఇప్పటి నుంచే చదవండి. Okay, next, let's move to the fifth question. Match the following. Okay, match the following. Kelaka mundu okka saari nenu recapitulate chesanu. First question vachesi blanks. Cell is the basic unit of life. Cell was discovered by Robert Hooke. Which is a microorganism? Which is a microorganism from the following? Bacteria. This layer of the smear used in the discovery of cell was taken from this tree, oak tree. Okay. నెక్స్ట్ మూవ్ టు ద మ్యాచ్ ద ఫాలోయింగ్. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇటు సైడ్ అంతా ఏమిచ్చాడు, కొన్ని ఇచ్చాడు, 1, 2, 3, 4, 5. ఇటు సైడ్, ఇటు సైడ్ అంటే రైట్ సైడ్ ఏమిచ్చాడు మనకు, ఏబిసిడీలు ఇచ్చాడు. ఫస్ట్ మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసేటప్పుడు ఒక చిన్న టిప్, ఏంట టిప్ అంటే మీరు బాగా ఇంటెలిజెంట్, స్మార్ట్, వెరీ వెరీ వైజ్ పీపుల్, కానీ కొన్ని టిప్స్ పాటించాలి. ఎప్పుడైనా కానీ మ్యాచ్ ద ఫాలోయింగ్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, you have to answer the first known things, ante telisina vaatiki answer cheskovali, tarvata teliyani vaati gurinchi aalochinchali. Ila chesthe manaki em avutundante time anedi manaku save avutundi. Okay na? Okay, manaku Britain gurtukoledu, em gurtukunnayi, cell anedi gurtukundi kada, evaru cell ganukunedi, cell ikkada options chudandi, Robert Hooke undi, small room undi. సెల్ అంటే ఏం చెప్పాను ఇందాక, రాబర్ట్ హుక్ ఏం చేశాడు, ఓక్ బాక్ ని తీసుకొని ఆ బాక్ ని మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు ఆయనకు ఏం కనిపించాయి, స్మాల్ రూమ్ లైక్ స్ట్రక్చర్స్ కనిపించాయి. ఆ రూమ్ లైక్ స్ట్రక్చర్స్ కి ఏం పేరు పెట్టాడు, సెల్ అని పేరు పెట్టాడు. సెల్ అంటే ఏంటి, రూమ్, స్మాల్ రూమ్. ఆప్షన్ వచ్చేసింది, అక్కడ ఆప్షన్ పెట్టేసేయండి ఏ. ఇంకా మళ్ళీ మనకి ఏం తెలుసు, ఇక్కడ బార్క్ తెలుసు కదా, బార్క్. బార్క్ అంటే ఇక్కడ ఆన్సర్స్ ఓక్ లేదు, వదిలేసేయండి. నెక్స్ట్ ఏదానికి పోదాం, మైక్రోస్కోప్ కి వెళ్దాం. మైక్రోస్కోప్ ని ఫస్ట్ కనుక్కున్నది ఎవరు, చదివాము, ఎవరు, ఆంటోనీ లీవెన్హుక్. హీ ఓన్లీ డిస్కవర్డ్ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ అని చదివాం కదా, కాబట్టి ఇది తెలుసు, సెల్ తెలుసు, మైక్రోస్కోప్ తెలుసు. మైక్రోస్కోప్ కి ఆప్షన్ ఏంటి, బి, సెల్ కి ఏ, ఇవి రెండు తెలుసు, ఇంకా మూడు తెలియదు. మూడు తెలియదు కాబట్టి మనం ఫస్ట్ దానికి వెళ్ళిపోదాం. ఫస్ట్ దానికి వెళ్ళినప్పుడు బ్రిటన్, రాబర్ట్ హుక్ గురించి చదివేటప్పుడు హీఈస్ ఎ ఇంగ్లీష్ సైంటిస్ట్ ఆర్ బ్రిటిష్ సైంటిస్ట్ అని చదివాం కాబట్టి రాబర్ట్ హుక్ ఈజ్ ఎ బ్రిటన్. ఓకే, రాబర్ట్ హుక్ బిలాంగ్స్ టు ది బ్రిటన్. ఆన్సర్ వచ్చేసింది సి. సెల్ కి ఆల్రెడీ పెట్టేసినాం స్మాల్ రూమ్ అని. ఈస్ట్, బార్క్,
అబ్బా ఇవి రెండు రెండు కన్ఫ్యూజర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మనం చిన్న క్లూ ఇస్తాను. ఓక్ లో అని ఏం చూశాడు? ఓక్ బాక్ లో ఎవరు, రాబర్ట్ హుక్ ఏం కనుక్కున్నాడు? మైక్రోస్కోప్ లో చిన్న చిన్న రూమ్స్ ఉన్నాయి, అంటే ఒక్క సెల్ లేదు అక్కడ, ఏ గ్రూప్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. ఏ గ్రూప్ ఆఫ్ సెల్స్ మేక్ టిష్యూ. బార్క్ అనేది టిష్యూ అంటాం. ఓకే, బార్క్ ఇస్ ఏ టిష్యూ. ఇక్కడ ఆన్సర్ వచ్చేసింది డి. నెక్స్ట్ థర్డ్ వన్ అక్కడ మీనింగ్ ఇంకా ఏంటి? థర్డ్ వన్ సెల్యులర్ ఆర్గనైజేషన్ ఇలా పెట్టాలి. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. బ్రిటన్, రాబర్ట్ హుక్ బిలాంగ్స్ టు ద బ్రిటన్ కంట్రీ. సెల్, సెల్ ఇస్ నథింగ్ బట్ సెల్ means small room. East is an example for cellular organization. Microscope was discovered by, first used by Leeuwenhoek, Antoni Leeuwenhoek. Bark is an example for tissue. Okay, CAEBD. This is about the match the following. Okay, let's move to the next question. One word questions kel poda. Okay, one word questions. Okay, one word questions, Nana. What is the use of microscope? Adigar question. Enti use of microscope enduku? What is the use of microscope? Microscope use enti? Nen cheptanu. Endukante mee voice, andar voice vachayanko disturbance ayipothundi kada. Micro, indaka kuda cheppanu. Microorganism annaru. ఇక్కడ మైక్రోస్కోప్. మైక్రో మీన్స్ స్మాల్, స్కోప్ మీన్స్ విజన్, అంటే చూడొచ్చు. మైక్రో అంటే చాలా చిన్న. మైక్రోస్కోప్ వల్ల మనం ఏం చూస్తాం? వి క్యాన్ సీ ద స్మాల్ థింగ్స్ విచ్ ఆర్ నేక్డ్ బై అవర్ ఐ, అంటే ఏవైతే మన కళ్ళు చూడలేవో అవి మనం మైక్రోస్కోప్ కింద చూస్తాం. ఇప్పుడు మీ అరచేతిలో చూసుకోండి, అయ్యో నా అరచేతులు బాగా నీట్ గా ఉన్నాయి అనుకుంటారు. మీ అరచేతులు నీట్ గా ఉండవు, అక్కడ బ్యాక్టీరియా కంపల్సరీ ఉంటుంది. ఎప్పుడైతే మనం మైక్రోస్కోప్ ని ఇక్కడ మీ ఇయర్ బర్డ్స్ ని తీసుకొని ఇక్కడ స్లాబ్, అంటే ఇయర్ బర్డ్ తో ఇలా ఇలా రబ్ చేసి మనం మైక్రోస్కోప్ కింద చూస్తే మస్తు మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. మన కళ్ళకు మాత్రం చాలా నీట్ ఉన్నట్టు ఉంటది కదా మన పామ్. కానీ దేర్ ఆర్ సో మెనీ మైక్రో ఆర్గానిజమ్స్. కాబట్టి మై వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మైక్రోస్కోప్ అంటే, మైక్రోస్కోప్ వాస్ యూజ్డ్ డబల్ డబల్ టైమ్స్ పడింది నానా. యూజ్డ్ టు సీ, సారీ, use it to see the microorganisms which are very small. And respond answer, microscope was used to see the microorganisms which are very small. Answer, ardhamaindi kada. Next question, who discovered magnifying lens? Abba indaka nunchi cheptunnam kada. Who discovered? Antoni Leeuwenhoek. Okay, next, how were organs formed? Organs ela form ayyayi? Ikkada chudandi ee bommani. First nenu indaka cheppanu, oka ituka paina ituka, oka ituka pedthe ituka antam. Itukalu itukalu kaliste goda antam. Aa godalu godalu kaliste oka partition ledante oka room antam kada. Atla mottham itukalato mottham complete chesthe inlu antam. Alane ikkada kuda cell, cell nunchi a group of cell is a basic unit of life. Tarvata a group of cells make tissue, a group of tissue make organ, a group of organ make organ system, a group of organ system make organism. Example chudandi, oka muscle cell undi, oka muscle cell unta adi cell anta, muscle cell antam. Ala group of muscle system, muscles cells anni oka group la form aithe muscle tissue antam. అలా అంతా ఒక గ్రూప్ ఆఫ్ టిష్యూస్ అంటే, అలా కొన్ని టిష్యూస్ అంటే చాలా మస్తు మజిల్ సెల్ కలిపితే ఆర్గాన్. ఎగ్జాంపుల్ హార్ట్ అయినా కావచ్చు, లివర్ అయినా కావచ్చు, లంగ్స్ అయినా కావచ్చు. ఇట్లా హార్ట్ లివర్ ఇవన్నిటిని ఏమంటారంటే ఆర్గాన్స్ అంటారు. ఈ ఆర్గాన్స్ అన్నిటినీ, హార్ట్ ని ఆర్గాన్, హార్ట్ లివర్ స్టమక్ ఇంటెస్టైన్ కిడ్నీస్ ఇవన్నీ కలిసి ఏమవుతుందంటే ఆర్గాన్ సిస్టమ్. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ఆర్గానిజం లో ఉంటాయి. ఓకే, this is the multicellular level of organization. Ippudu how are organs formed? Vachina answer, organs were formed by the group of multiple tissues together. Ante cell kaliste tissues ostayi, a group of tissues kaliste organs ostayi. Organs were formed by the group of multiple tissues together. అర్థమైంది కదా? మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను.
What is the use of microscope? Microscope means small scope vision. Microscope was used to see the microorganisms which were very small. Who discovered magnifying lens? Antony Leeuwenhoek. How were organs formed? Organs were formed by the group of multiple tissues together. Okay, this is the short answer. Malinka, meeku oka essay kuda ichadu kada, enta essay? Chudandi third Roman law. Answer with 4 to 6 sentences. What are the characteristic feature of living cells? Give some examples of living cells. Characteristics features of living cells annadu. Chudandi characteristics of living organisms. Ide ekkada chadivaru living organisms. Me 6th class lo chadivaru living organism characteristics. ఒక కుక్క బొమ్మ ఉంటది, కుక్క నిద్రపోతూ ఉంటది. అప్పుడు మీకు ఒక డౌట్ అడుగుతారు టీచర్, ఏంటి ఈస్ అ డాగ్ అలైవ్ ఆర్ డెడ్, కుక్క చచ్చిపోయిందా చచ్చిపోలేదా నువ్వు ఎలా చెప్పగలవు అంటే, కుక్క నిద్రపోయినప్పుడు ఏమవుతుంది, దాని పొట్ట పైకి లేస్తూ కిందికి పైకి కిందికి పైకి లేస్తూ ఉంటుంది కదా పొట్ట, అంటే ఎలా చెప్పగలుగుతున్నావు, ఇట్ టేకింగ్ ఎయిర్, ఇట్ విల్ బ్రీత్ రెస్పైర్ అవుతుంది అంటే శ్వాస పీలుస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ఎ లివింగ్ థింగ్. అదే నువ్వు రాయిని చెప్పి రాయిని లివింగ్ థింగ్ అంటా, మా స్టోన్ ని రాయి గాలి పీల్చేది నువ్వు చూస్తావా, చూడలేము కదా. ఓకే, ఇప్పుడు మీకు ఏం అడిగాడంటే లివింగ్ థింగ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ లేదంటే ఫ్యూచర్స్ అడిగాడు. నేను చెప్తా చూడండి, ఫస్ట్ టిప్, దే విల్ బ్రీత్ అంటే అవి గాలిని పీల్చుకుంటాయి. ఇప్పుడు కూడా మనం లివింగ్ థింగ్స్ కదా, మనం ఏం చేస్తాం, గాలి పోతూనే ఉంటది నోస్తో కదా, మనం ఎయిర్ ని తీసుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తాం, కాబట్టి వి ఆర్ లివింగ్ థింగ్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి దే విల్ బ్రీత్. సెకండ్, దే విల్ గ్రో. చూడండి మనం చిన్నగా ఉన్నప్పుడు ఎలా ఉన్నామా, ఇప్పుడు అలానే ఉన్నామా, లేదు, చిన్నగా చిన్నగా చిన్న చిన్నగా పెరుగుతూ వచ్చాం, కాబట్టి మనలో ఏముంటది, గ్రోత్ అనేది కనిపిస్తుంది. లివింగ్ థింగ్స్ లో గ్రోత్ ఉంటుంది, దే విల్ గ్రో. నెక్స్ట్ పాయింట్, దే విల్ షో లోకమోషన్. మనం ఒక్క చోటనే ఉంటామా, అక్కడికి ఇక్కడికి తిరుగుతూనే ఉంటాం కదా, పరిగెడుతుంటాం, కూర్చుంటుంటాం, నడుస్తుంటాం, మనకు లోకమోషన్ అంటారు వాటిని. ఏంటి, దే విల్ షో లోకమోషన్. నెక్స్ట్, దే విల్ రీప్రొడ్యూస్. అంటే చూడండి మన సెల్స్ అనేవి రీప్రొడ్యూస్ అవుతుంటది. ఒక్క సెల్ అలానే ఉందా, లేదు, సెల్ సెల్ డివైడ్ అయ్యి ఏ గ్రూప్ ఆఫ్ టిష్యూ ఏమైంది, ఆర్గన్. ఆర్గన్స్ ఏమైంది, ఆర్గన్ సిస్టమ్ గా ఫామ్ అయింది. అంటే దే విల్ రిప్రొడ్యూస్. అంతేకాకుండా చూడండి మన తాతయ్య వాళ్ళు అలానే ఉన్నారా, లేరు, మన మమ్మీ వాళ్ళు వచ్చారు, మనం వచ్చాము, ఇలా మన వాళ్ళు ఏమవుతున్నారంటే మల్టిపుల్ అవుతూ ఉన్నారు, కాబట్టి దే విల్ రిప్రొడ్యూస్ ఆర్ మల్టిప్లై అని కూడా రాయొచ్చు. ఎగ్జాంపుల్స్ అడిగారు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ కి. ఈ 4 పాయింట్స్ రాయాలి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి దే విల్ బ్రీత్, దే విల్ గ్రో, దే విల్ షో లోకమోషన్, దే విల్ రిప్రొడ్యూస్. ఎగ్జాంపుల్ ఏంటి, బ్లడ్ సెల్, మజిల్ సెల్, నర్వ్ సెల్, స్కిన్ సెల్, ఇంటెస్టైనల్ సెల్, లివర్ సెల్, ఇవన్నీ రాయొచ్చు. అందుకే మీకు కింద చిన్న పిక్ కూడా పెట్టాను చూడండి, మజిల్ సెల్, స్టెమ్ సెల్, ఇంటెస్టైనల్ సెల్, లివర్ సెల్, కార్డియాక్ అంటే హార్ట్, హార్ట్ సెల్స్, నర్వ్ సెల్స్, బ్లడ్ సెల్స్, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. ఓకే, అయిపోయిందా క్వశ్చన్ పేపర్ మొత్తం? ఇంకొకటి ఉంది. ఏంటో లాస్ట్ క్వశ్చన్, 4 మినిట్స్ ఉంది కాబట్టి క్వశ్చన్, డ్రా ద పిక్చర్, డ్రా అండ్ లేబుల్ ద పార్ట్స్ ఆఫ్ మైక్రోస్కోప్ అని ఉంది. అది నేను మీకు వాట్సాప్ లో పోస్ట్ చేస్తున్నానా. అప్ టు దిస్, ఎనీ డౌట్స్ ఆస్క్, చాట్ చేయండి, లేదంటే వాట్సాప్ లో అడగండి, లేదంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్. ఓకే, this is the corona time kabatti, we have to take the prevention and we have to stay in the home and then we will stay safe. Alla manam safe avadame kaakunda mana pakkana vallanu stay safe chesamu, mana ooruni safe chesamu, mana state ni safe chesamu, alla mana india ni, alla mana world ni mottham safe chesamu. This is a small pic, meeru kuda ilanti draw cheyandi and the prevention measures take. Bye us. Okay nana, any doubts, emaina doubt unnaya, any doubts? Hello mana, mic on chesanu kaalante pillalato maatladu, vallam chestam.
నో డౌట్ అర్థమైందా యూసఫ్? ఏ సారీ యూనస్, అర్థమైందా? వెరీస్ మధు, మోహన్ మధు ఇద్దరు కనిపించారు నాకు. రుద్రమపల్లి ప్రేమనాథ్, అర్థమైందా? రాజేంద్ర, మధు, మనోజ్, రేగటిపల్లి, దర్శన్, డౌట్స్ ఏమన్నా? హ్యావ్ డౌట్స్? చైతన్య, పవన్, రంగేష్మయ్యా హ్యాండ్ రేస్ చేయండి, లేదంటే మీరు అన్మ్యూట్ చేసుకోండి. జయరామ్, కిరణ్, ఎనీవన్ హ్యావ్ డౌట్స్? అర్థమైంది, అర్థమైందా? 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 అర్థమేనా కిరణ్? అర్థమైందా? షేరింగ్ ద స్క్రీన్, షేర్ చేస్తున్నారు, క్లోజ్ చేయండి అన్న. దర్శన్, ఓకే దర్శన్, ఏం పేపర్ చూపించండి ఒక్కసారి. క్వశ్చన్ పేపర్ చూపించాలా? ఓకే, నన్ను నేను వాట్సాప్ లో పెట్టాను, ఈ గ్రూప్ లో పెట్టాను. ఓకే, మీరు ఇది ఏం చేయాలంటే నేను వాట్సాప్ లో పెట్టినాక మీరు రాసుకోవాలి.